దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాది దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఈ ఉదయకాలంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు నూతనంగా తన ప్రేమను, కరుణను, కృపను మనందరిపై కుమ్మరించానని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఆ వాగ్దానాన్ని మనము విలాపగీతములు 3:22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. అవును ప్రియులారా, మనము నమ్మే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మరణ కొరకు మరణించి పునరుత్థానమైన దేవుడు యేసయ్య నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ఈ సమయంలో తండ్రికుడు ప్రక్కన కూర్చుని ఈ ఉదయకాలంలో మనము తండ్రి వైపు చూస్తున్నట్లుగా ఆ తండ్రికుడు ప్రక్కన కూర్చున్న యేసుప్రభు నిన్ను నన్ను ఆ తండ్రికి గుర్తు చేసి ఈరోజుకి మనకు కావలసిన అన్ని అవసరములను, కృపలను మన మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నారు. మన తరపున యేసుప్రభువే స్వయంగా తండ్రికుడు ప్రక్కన కూర్చొని ప్రార్థిస్తుండగా ఇక ఈరోజు మన ఏ అవసరమైనా మనకి తీరకుండా పోతుందా? ప్రతి అవసరంలో దేవుడు నా పక్షంలో ఉండగా యెహోవా యీరే సమకూర్చే దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తుండగా మన ప్రతి అవసరము ఈరోజు తప్పకుండా తీర్చబడుతుంది. ప్రియులారా, ఆ విశ్వాసంలో ఈరోజంతా ఆనందంగా జీవించుదాం. కానీ ఈ యొక్క నిర్ణయాన్ని ప్రతిరోజు ఉదయం మనము నిర్ణయించుకుంటాం. ప్రభువా, ఈరోజు అన్ని అవసరాల్లో మీరు నాకు తోడుగా ఉంటున్నారు కాబట్టి నేను ఆనందంగా సంతోషంగా ఉంటాను అని అనుకుంటాం ప్రియులారా. కానీ నిజంగా ప్రతిరోజు మనము ఆనందంగా ఉండగలుగుతున్నామా? ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడు అని ఆ అన్ని పరిస్థితులలో దేవుని వైపు చూడగలుగుతున్నామా? లేదా దేవుని వైపు చూడకుండా మన అవసరాలను మనం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, కొన్ని పరిస్థితులలో ఎలా మనం ప్రవర్తించాలో మనకు తెలియనప్పుడు, మనకున్న అన్ని పరిస్థితులలో ఎలా సంతృప్తిగా ఉండాలో తెలియనప్పుడు ప్రియులారా, మనలో కొన్ని వివాదములు, కొన్ని కలహములు మన హృదయంలో జరుగుతున్న ఆ యుద్ధాల మధ్యలో ఎంతో అసంతృప్తి కారకాలను మన జీవితంలో ప్రతిరోజు మనము అనుభవిస్తూ ఉన్నాం. అందుకనే యాకోబు భక్తుడు 4:1 చెప్తున్నాడు, మీ జీవితంలో ఎందుకిన్ని కలహములున్నాయి, ఎందుకిన్ని వివాదములు జరుగుతున్నాయి? ఈ కలహములకు, వివాదములకు, మీ జీవితంలో జరుగుతున్న ఈ అసంతృప్తికి కారణాలేంటి అని ఉదయకాలంలో మనల్ని మనం పరీక్షించుకోవడానికి, తద్వారా ఆ కలహాలను, వివాదములను మనము మన జీవితం నుండి తీసి వేయగలిగితే ప్రియులారా, అసంతృప్తికి చోటు ఇవ్వకుండా ఉన్నదానితో సంతృప్తిగా ఉండడానికి ఉదయకాలంలో మనం నిర్ణయించుకుంటే చూడండి, మన జీవితము ఎంతో సాఫీగా జరిగిపోతుంది, మన జీవితాన్ని అనుకరించే ఎంతో మందిని కూడా సంతృప్తిగా జీవించే వారిలాగా వాళ్ళను మనం కూడా మార్చవచ్చు. ప్రియులారా, ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను ఒక పుస్తకంలో. ఒక వ్యక్తి ఆ రోజు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాడు కాబట్టి హోటల్కు వెళ్ళి నీ తృప్తి ద్వారా భుజించి నేను ఈరోజు సంతృప్తి పొందుతాను అని ఒక దగ్గరలో చాలా పేరున్న రెస్టారెంట్కి, హోటల్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చాలా మంచి టేబుల్ను, బయట అంతా ప్రకృతి కనిపించే విధంగా అలాంటి టేబుల్ని ఎన్నుకొని అక్కడ భుజించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఏ ఆహారాన్ని భుజించాలో దాని కొరకు ఆర్డర్ చేసి అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. అలా ఎదురు చూస్తున్న సమయంలో ఇంకొక దంపతులు కూడా, వారు కూడా వాళ్ళకి ఇచ్చిన ఆహారాన్ని ఆనందించాలని అనుకున్నారేమో, వాళ్ళు కూడా అదే హోటల్కి వచ్చారు. ఈ అబ్బాయికి ఎదురుగా ఉన్న ఆ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఈ అబ్బాయి వారిని గమనిస్తూ ఉన్నాడు. దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ హస్బెండ్ని చూసినప్పుడు అతని ముఖంలో ఎంతో సంతోషం, ఏదో చాలా గొప్పగా సాధించినట్లుగా ఆనందపడిపోతున్నాడు.
కానీ అతన్ని చూసినప్పుడు చాలా సింపుల్గా ఉన్నాడు, ఏమీ చాలా బంగారం వేసుకోలేదు, చాలా ఖరీదైన బట్టలు కూడా ఏమి ధరించలేదు, కానీ ముఖంలో చాలా సంతోషం. అతని ప్రక్కనే అతని భార్య కూర్చొని ఉంది. ఆ వ్యక్తిని చూసినప్పుడు అందరు కూడా ఈమె చాలా ధనవంతుడైన భర్తకు చెందిన వ్యక్తి అని ఎవరైనా ఇట్టే చెప్పగలరు. ఎందుకంటే ఆమె అంత బంగారం వేసుకొని ఉంది, ఆమె చేతుల నిండా ఉంగరాలు ఉన్నాయి, ఆమె ఖరీదైన బట్టలను వేసుకొని ఉంది. బయట వ్యక్తిత్వము ఆమె చాలా ఖరీదైన స్త్రీ అని కనిపిస్తుంది, కానీ ఆమె ముఖాన్ని చూసినప్పుడు చిట్టపటలాడుతూ ఉంది. ఏ సంతోషము లేదు, ఏదో కోల్పోయినట్లుగా, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో నేను సాధించాలి, ఇంకా ఏదో నేను అనుభవించాలి అని ఆమె ముఖంలో కనిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరిని గమనిస్తున్నప్పుడు ఆ అబ్బాయికి చాలా ఆశ్చర్యం. భర్తని చూస్తే ఇలా ఉన్నాడు, భార్యని చూస్తే అలా ఉంది, నిజంగా వీళ్ళ జీవితంలో ఏమి జరుగుతుంది కనుక్కోవాలని ఆ భర్తతో మాటలు మొదలుపెట్టాడు. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి, ఏదైనా సంతోషకరమైన విషయమా, మీరు నాలాగా మీరు కూడా ప్రొద్దున్నే వచ్చారు హోటల్కి అని అన్నప్పుడు, అవును నా భార్యకి ఇలా బయటికి వెళ్ళి భుజించాలని అనిపించింది, అందుకే తీసుకొని వచ్చాను అని చెప్పినప్పుడు, మీ భార్యనా అన్నప్పుడు అవును అని ఈ అబ్బాయి ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఆ ఎదుట కూర్చున్న వ్యక్తికి అర్థమైపోయింది, నేను ఇలా సంతోషంగా ఉన్నాను కానీ నా భార్య అలా ఎందుకు దుఃఖంగా ఉంది, ఏదో అసంతృప్తిగా ఉందని నువ్వు అనుకుంటున్నావా, నా భార్య ఒక వ్యాపారం చేస్తుంది, ఆ వ్యాపారంలో చాలా బిజీగా ఉంటుంది ఎప్పుడు కూడా అని చెప్పాడంట. ఏం ఆ వ్యాపారం చేస్తుంది సార్, అంత బిజీగా ఉంటారా, అంత టెన్షన్లోనా, అంత లక్షలు సంపాదిస్తున్నారా ఆ వ్యాపారంలో ఉన్నప్పుడు. అవును చాలా లక్షలు సంపాదిస్తుంది ఆ వ్యాపారంలో, ఇంతకీ ఏ వ్యాపారం చేస్తుంది సార్ అని అడిగినప్పుడు, అసంతృప్తిని ఎలా తయారు చేయాలనే వ్యాపారాన్ని సంపాదిస్తుంది, వ్యాపారం కష్టపడి చేసేవాడిని నేను, డబ్బులు సంపాదించేవాడిని నేను, ఉన్న దాంట్లో ఎలా సంతృప్తిగా ఉండాలో నేను నేర్చుకున్నాను కాబట్టి నేను ఎంత కష్టంలో నష్టంలో ఉన్నా, ఎంత బిజీగా నా లైఫ్ ఉన్నా, సంతృప్తిగా ఎలా జీవించాలో నేను నేర్చుకున్నాను, కానీ నా భార్య మాత్రము ఆమె కష్టపడడము తెలీదు, నష్టము తెలీదు, ఇంకా నేను ఇంకా ఏదో ధరించాలి, ఇంకా నేను ఏదో అనుభవించాలి అని ఎప్పుడు కూడా అసంతృప్తిలా ఉండే ఆ అసంతృప్తిని తయారు చేసే వ్యాపారంలో ఉంది కాబట్టి నేను ఎంతగా ఆమెను సంతోష పెట్టాలని చూసినా ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉండదు. ఎంత మంచి హోటల్కి తీసుకొని వెళ్ళినా, ఆమె కావాల్సిన అన్నీ కొనిచ్చినా కూడా ఆమె ముఖంలో ఇప్పటి వరకు నేను సంతృప్తినే చూడలేదు. అందుకనే నేను ఇక జీవితంలో అనుకున్నాను ఈమెను సంతృప్తి పరచలేను కాబట్టి ఆమె సంతృప్తిని తయారు చేసే వ్యాపారంలో ఉంది అని నాకు నేను సంతృప్తి పరచుకొని ఆమె జీవితం అలా జీవించని నాకు నేను సంతోషంగా ఉంటానని నిర్ణయించుకున్నాను కాబట్టి ఆమె ప్రభావము నా మీద నేను పడనివ్వడం లేదు. ప్రియులారా ఎంత సత్యము కదా, తన జీవితంలో ఎంతో సంపాదిస్తున్నాడు అయినా కూడా అసంతృప్తికి తావివ్వకుండా తను చేస్తున్న పనిలో సంతోషంగా ఉండడానికి, సంతృప్తిగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు కాబట్టే ఏ వివాదములు, తన భార్య పరిస్థితి ప్రవర్తన కూడా తన మీద పడకుండా తను మాత్రం సంతోషంగా సంతృప్తిగా ఉన్నాడు. ప్రిల్లారా నీ జీవితంలో నా జీవితంలో సంతృప్తికి అసంతృప్తికి ఎంతగా తావు మనంతటా మనమిస్తున్నామేమో. చూడండి యాకూబు రాసిన లేఖ 4:2 నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న ఆ వివాదము ఆ కలహములు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, మనము భోగానుభాగ్యములు అనుభవించాలని, మన ఉద్దేశములు సరి అయినవి కాదు కాబట్టి, మన ప్రతి పరిస్థితిలో దేవుని మనము అర్థించలేకపోతున్నాం కాబట్టి, ఉన్న దానిలో సంతృప్తిగా జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడం లేదు కాబట్టి మన జీవితంలో మన హృదయంలో ఇన్ని అల్లకల్లోలాలు ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రిలారా ఎప్పుడెప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో మనం సంతృప్తిగా ఉండడానికి నిర్ణయించుకోవడం లేదో, మన మనసులో అనే యుద్ధ భూమిలో రణరంగంలో మనకి మనమే పావులుగా మారిపోతున్నాం. కానీ ప్రతి పరిస్థితిలో మనము దేవుని దరికి చేరినప్పుడు ఆ దేవునికి మనల్ని మనము వినమ్రులముగా ఆ దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించినప్పుడు
అప్పుడు వినమ్రులకు దేవుడు తన కృపను అనుగ్రహించును. ఎవరెవరైతే అహంకారులుగా ఉండి నాకు నేను అన్ని సంపాదించుకోగలను, సాధించుకోగలను అనే ప్రయత్నంలో ఎవరెవరు ఉంటారో దేవుడు అహంకారులను ఎదురించును, వినమ్రులకు తన కృపను అనుగ్రహించును. ప్రిలరా, అహంకారులుగా ఉండి దేవుని నుంచి దూరంగా మనం వెళ్ళిపోయి ఈ లోకంలో మనంతటా మనము ఏదైనా సాధించగలమా? అసంతృప్తిని సాధించడం తప్ప, మన మనస్సులో వివాదములకు కలహములకు స్థానం ఇవ్వడం తప్ప మన సొంత శక్తి ద్వారా మనం ఏది సాధించలేము. దాని ద్వారానే అసంతృప్తికి మనం కారకులవుతున్నాం. అందుకనే ఉదయం లేవగానే, ప్రభా నా సొంత శక్తి ద్వారా నేను ఏం సాధించలేనయ్యా అని మనల్ని మనము ఆ ప్రభువు ముందట వినమ్రులమై ప్రభువుకి మనల్ని మనం అర్పించుకున్నప్పుడు, ప్రిలారా దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆ వాక్యము ద్వారా ప్రభు తప్పకుండా మనందరితో మాట్లాడతారు. ఆ రోజంతా ఎలా ఉండబోతుంది, ఏ ఏ పరిస్థితులు రాబోతున్నాయి, విశ్వాసముతో ఆ పరిస్థితులను మనం ఎలా ఎదుర్కోవాలో వాక్యం ద్వారా ప్రభువు తప్పకుండా మనందరితో మాట్లాడతారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రియులారా, మన జీవితం ఎలాంటిది మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ క్షణముండి మరో క్షణము అది అదృశ్యమయ్యే పొగమంచు లాంటి వాళ్ళం. ఈరోజు నేను సంతృప్తిగా జీవించాలి అని నిర్ణయించుకున్నప్పుడు ప్రిలారా, రేపటి దినము ఎలా ఉంటుందో రేపటి దినం గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. రేపటి దినము నీ వ్యాపారం చేస్తాను, రేపటి దినము నీ దూర ప్రాంతానికి వెళ్తాను, రేపటి దినమున నేను గొప్ప గొప్ప వ్యాపారాలు చేసి గొప్పగా నేను సంపాదిస్తాను అని రేపటి దినమును గురించి ఆలోచించి ఈరోజు దినం గురించి అసంతృప్తిగా మనం ఎందుకు ఉండాలి? మనం అసంతృప్తిగా ఉండడమే కాదు, ఆ యొక్క ప్రభావము మన కుటుంబ సభ్యుల మీద, మనతో సంబంధం ఉన్న వారి మీద, అందరి మీద కూడా పడి ప్రిలారా వారిని కూడా మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. మొదట మనలో ఉన్న అసంతృప్తిని మనం గమనించినప్పుడు ఇతరుల గురించి పట్టించుకోవడానికి మనం మానివేస్తాం. అప్పుడు మనలో ఉన్న సంతృప్తి ఇతరులందరినీ కూడా వ్యాపించినప్పుడు వారిని కూడా సంతృప్తి పరిచే విధంగా మనమే మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం నిర్ణయం తీసుకుందాం. ప్రభా, రేపటిని గురించి నేను ఆలోచించనయ్యా, రేపటి కష్టాలు రేపటికి ఉన్నాయి, ఈరోజు నా ప్రతి పరిస్థితిలో మీరు నాకు తోడుగా ఉంటారు, కాబట్టి నా మనస్సును ఒక రణరంగంలాగా, ఒక యుద్ధంలాగా మార్చకుండా దేవుని సన్నిధితో నింపబడిన, దేవునికి వినమ్రతగా ఉన్న, దేవుని చిత్తానికి విధేయతను చూపించే ప్రశాంతత ఈరోజు నా మనసుకు దయచేయండి. ప్రభువా, ఏ పరిస్థితుల్లోనైనా మీరు నన్ను వదిలిపెట్టకుండా మంచి కాపరిగా ఉంటారు, కాబట్టి నేను సంతృప్తిగా నీ సన్నిధిలో జీవిస్తానయ్యా అని ఈ ఉదయకాలము మనం నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, సంతృప్తితో సంతోషంగా ఈరోజంతా మనల్ని జీవించడానికి ఆ ప్రభువు కృప మనకు తోడ్పడుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? ఏ వివాదములున్నాయి, ఏ కలహములున్నాయి, ఏ అసంతృప్తిని కలిగించే కారకాలున్నాయి, యుదయకాలంలో ప్రభునకు అన్నీ సమర్పించుదాం. ప్రభు యొక్క ప్రశాంతత మన యొక్క మనస్సులను పరిపాలించాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్రమైన దేవానికి స్తోత్రములు తండ్రి, కృపాసత్య సంపూర్ణుడమైన దేవానికి స్తోత్రం. శాంతికరుడైన రారాజుగా మీరు ఈ లోకంలో మా కొరకు జన్మించారు ప్రభా, మీకు స్తోత్రం. పరలోక సింహాసనాన్ని మీరు వదలినప్పుడు ప్రభా, ఒకవేళ మీరు మాలాంటి మనస్తత్వం కలిగి ఉంటే ఈ లోకంలో పరిస్థితులన్నీ కూడా మీకు అసంతృప్తిని కలిగించేవే. పాపమును, శాపమును, అవిధేయతను చూసినప్పుడు అయ్యా మీకు ఎంతో అసంతృప్తి కలగాలి. కానీ వీటి మీద మీ దృష్టిని పెట్టకుండా ప్రతి క్షణము పరలోకపు తండ్రి చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి, పరలోకపు తండ్రి స్వరాన్ని వినాలి అని మీరు వ్యక్తిగతంగా ఉదయకాలమే ప్రార్థనలో గడిపారు తండ్రి. తండ్రి చిత్తం మీదనే మీ దృష్టిని పెట్టారు కాబట్టి ఏ అసంతృప్తికి లోను కాకుండా ప్రభా తండ్రి చిత్తాన్ని చేయడంలో మీ యొక్క సమయాన్నంతా గడిపారు కాబట్టి ఎంతోమందిని ఆదరించారు, ఎంతోమందిని స్వస్థపరిచారు, ఎంతోమందిని పాపము నుండి విడుదలను చేశారు. ఆ సంతృప్తిలో మీరు రోజంతా జీవించారు అయ్యా. మాకు కూడా అలాంటి అభిషేకాన్ని ఈ ఉదయకాలంలో దయచేయమని
యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అనుప్రియులారా, కొలసిలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, క్రీస్తు అనుగ్రహించడి శాంతి మీ హృదయములను పరిపాలించునుగాక. ఆ వాగ్దానం ఈరోజు మనందరిలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.